పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకి నా విద్యార్థులందరికీ స్వాగతం. ఈరోజున మెగాస్టార్ ఠాగూర్ సినిమా గురించి చెప్పుకుందాం. ఇందులో 11th అవర్లో కొన్ని మార్పులు మేము చేసుకోవడం జరిగిందండి. ఆ మార్పులు తమిళ సినిమా హిట్టేనండి, కానీ తెలుగు సినిమా తమిళ సినిమా కంటే చాలా పెద్ద హిట్. ఎందుకు అంటే రీజన్స్ ఇవి. ఒకటి, మొన్న నేను భరత్ అనే నేను గురించి చెప్తా చెప్పాను, కొట్రాల శివ మోర్ హీ ఫాలోడ్ గ్లామర్, గ్లామర్ వద్దనుకున్నాడు, తను ఏది చెప్పదలుచుకున్నాడో అది నిజాయితీగా చెప్పాడు అని చెప్పాను మీకు నేను. కానీ దీనిలో మీరు గమనిస్తేనండి, గ్లామరు గ్లామరు 50-50 ఉంటాయి. గ్లామర్ అంటే ఏంటంటే కమర్షియలైజేషన్ ఆఫ్ ది స్టోరీ. ఇదే కాదని మీరు ఆయన తమిళ్లో ఈ శ్రీయ లవ్ సీన్లు ఇలా సాంగ్స్ ఇవేమీ లేవండి. ఆయన పద్ధతిలో పిల్లలతో వేరే పాటలు ఉంటాయి అట్లా. సో తన కథని కూడా అమ్మాయికి ఇక్కడ శ్రీకి చెప్తాడు, అక్కడ ఆయన హీరోయిన్కి చెప్తాడండి. బట్ దానిలో మనం చేసిన మార్పులు మీకు చెప్తే, అసలు కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఒరిజినల్లో లేదు. అక్కడ మీరు కనెక్ట్ అయిపోయారు కదా, అసలు ముందు సిక్స్ కొడతన్నామని మీతో అనిపించేసాం కదా. ఎందుకంటే ఒక మెగాస్టార్ అంత సైలెంట్గా వర్కౌట్ చేస్తా, ఏంట్రా బాబు ఇదేదో క్లాసు బొమ్మలాగా ఉంది, మన బొమ్మలాగా లేదని ఎక్కడ అనుకుంటారా అని ఆ కొడితే కొట్టాలిరా సిక్స్ తీసుకొచ్చేవాడు. ఒకటి, సునీల్ పాత్ర అలా ఉండదండి. అందులో సునీల్ పాత్ర ఊరికే ఒకసారి ఆఫీస్ నుంచి కాలేజీ నుంచి వచ్చి ఒక ఆయన ఎవరో చిన్న పుట్టి అయిన ఒక ఆయన వేశారు, కామెడీ సీన్ చేసి వెళ్ళిపోతారు. దానికి మనం ఏం చేసామంటే, సునీల్ని అన్నయ్య అన్నయ్య అంట చిరంజీవి గారి పక్కన ఇంట్లో పెట్టేసి, అతను ఇంట్లో వంట చేస్తున్నాడు అన్నట్టుగా పెట్టేసి, ఇతని కోసం శ్రీ వస్తుంది, ఇతన్ని ప్రేమిస్తుంది శ్రీ అని వీడు అనుకుంటున్నాడని బఫోనరీ కామెడీ వాడు చేసుకుంటా, ఆ మధ్యలో వీణ షాట్ కూడా వేసేస్తాడండి సునీల్. అలా చేసుకుంటా ప్రియతమైన ఎంటర్టైన్మెంట్ని తీసుకురావడం జరిగిందండి. అంటే ఒక భయంకరమైన అవినీతిమైన మనుషుల్ని పట్టుకుని చంపేసే ఒక కఠినమైన హృదయం కల, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం, క్షమించడం అని చెప్పి క్షమించని మనిషి యొక్క కథలోకి ఇద్దరిని తీసుకొచ్చామండి ముందు. ఒకళ్ళు సునీల్, శ్రియ ఉందండి ఒరిజినల్గా, బట్ ఇలా ఉండదండి. ఇంత అద్భుతంగా ఆ డ్యూయెట్లు అవన్నీ ఉండవండి ఒరిజినల్లో. శ్రియ పాత్రకిను మన విజయకాంత్ గారి పాత్రకి మంచి డ్యూయెట్లు ఉండవండి, అవి వేరే సాంగ్స్ ఉన్నాయి అక్కడ. మనం ఈ కన్వర్టెడ్ ఇంటూ డ్యూయట్స్, అంటే ప్రేమ కథని కూడా మనం పెంచుకుంటా వచ్చేవాడిని. ఇది రెండు, సునీల్ పాత్రని ఇక్కడ తీసుకొచ్చేవాడిని. తీసుకొచ్చిన తర్వాత మూడోది మంచి మార్పు మేము చేసింది ఏంటంటే, ఆ ఒరిజినల్లో ఇతను చెప్పినప్పుడు కథ ఎలా తన భార్య బిడ్డ వాళ్ళందరూ ఎలా చనిపోయారో కథ చెప్తాడండి ఆయన. కానీ ఇక్కడ మనం ఏం చేసామంటే, ఒక జ్యోతికి పెళ్లి చూపులు, రమాప్రభ పాత్ర ఒరిజినల్లో లేదండి, ఎంఎస్ నారాయణ పాత్ర ఒరిజినల్లో లేదండి, మనం క్రియేట్ చేసుకున్న పాత్రలు. అందుకనే మీకు చెప్తూ ఉంటాను నేను, మాటలు అన్న కార్డుకి రచన అన్న కార్డుకో తేడా ఉంటుందండి. మాటలు అంటే కేవలం ఈ సినిమాకి వీళ్ళు మాటలు రాసేసి వెళ్ళిపోయారు అని, రచన అంటే వాళ్ళు స్క్రీన్ ప్లేలో, కథా విస్తరణలో, డెవలప్మెంట్ ఆఫ్ స్టోరీలో కూడా వాళ్ళ భాగం ఉందని అర్థం వచ్చినప్పుడు మాత్రమే రచన అనే కార్డు పడుతుందండి. మీరు ఠాగూర్లో చూస్తే కథ మురుగుదాస్ ఉంటాడు, స్క్రీన్ ప్లే డైరెక్షను వివి వినాయక్ గారు ఉంటాడు, రచన పరుచూరి బ్రదర్స్ అని ఉంటుందండి. అంటే ఈ భాగాల్లో పరుచూరి బ్రదర్స్ యొక్క భాగం ఉంది అని మీకు తెలిసిపోతూ ఉంటుంది కార్డు చూడగానే. కాబట్టి ఇక్కడ ఎంఎస్ నారాయణ లేడు, రమాప్రభ కట్నం అడుగుతూ ఉంటుంది, చిరంజీవి గారు అట్లా తిట్టబోయి ఆ మాటలన్నీ ఆపేసుకుంటా, అంటే అసలు ఈ ఠాగూరేనా ఆ ఠాగూర్ అన్నంత ఎంటర్టైన్మెంట్
ఎందుకంటే చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్లో ఎంత ఎమోషన్, ఒక ఠాగూర్లాగా ఒక ఇంద్రలాగా చూపించగలడో, ఓ శంకర్దాదాలాగా ఆ ఠాగూర్ ఫ్లాష్ బ్యాక్లలాగా అంత అద్భుతమైన కామెడీని పండించగలిగినటువంటి మనకున్న నటుల్లో మెగాస్టార్ ఒకళ్ళండి. అలా ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి జ్యోతికితో పాట అయిపోయినాక పెళ్ళై అక్కడ కథ కనెక్ట్ అయ్యి వాళ్ళు చనిపోవటం, వాళ్ళ మీద ఈయన ఏం చేశాడు అనేటువంటిది, ఆ విలన్స్ మీదకి వెళ్ళాడు అనేది. ఇక్కడ మళ్ళీ ఈ భాగాన్ని 11th అవర్లో ఈ పాత్రలు సృష్టించుకుని ఈ రొమాన్సు, ఈ ఎంటర్టైన్మెంట్ని సృష్టించుకోవడం జరిగిందండి. అయితే ఈ మాస్క్ వేసుకునే ఉన్నాయో లేదో నాకు తెలియట్లేదు, ఎందుకంటే మీకు పాఠం చెప్పడం కోసం నేను రాత్రి రమణ చూశాను, ఠాగూర్ చూశా, కాకపోతే రమణ ఫుల్ లెంగ్త్ సినిమా కనిపించినట్టుగా అనిపించలేదు నాకు. అందుకని కొన్ని సీన్లు అందులో ఉన్నాయేమో, నా మాస్కులు వేసుకుని చిరంజీవి గారు వచ్చేది మేము క్రియేట్ చేసామా అందులో ఉందా తెలియట్లేదు, కానీ అది బెటర్గా ట్రీట్ చేశాం, డెఫినెట్గా చాలా బెటర్గా దాన్ని ట్రీట్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ మళ్ళీ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, ఏసీఫ్ వాళ్ళందరినీ పట్టుకుని ఎరగొడతా అంటే, ఓ తల్లి నేను అడుగుతాడు మీ బిడ్డ చచ్చిపోతాడంటే అద్భుతమైన మాటలు చెప్తుందండి. అక్కడ విజయకాంత్ గారు జస్ట్ ఒక ఫోన్ చేస్తాడంతే ఆ సిబిఐ ఎవరో సెంటర్ నుంచి వచ్చిన ఆఫీసర్కి. కానీ ఇక్కడ మనం చిరంజీవి గారిని ఎంట్రీ ఇచ్చేసామండి. వస్తే ఎవడ అంటే నేను విన్నాను గొంతు అతందే అని ఆయన సిబిఐ ఆఫీసర్ చెప్తాడు. అలా లొంగి నాకొద్దు వాళ్ళందరినీ తీసుకోమనేది కూడా చిరంజీవి గారి కోసం మనం క్రియేట్ చేసుకున్నటువంటిదేనండి. ఆ తర్వాత మేము సైతం ఆ పాట ఏదైతే నేషనల్ అవార్డు గెలుచుకుందో ఆ పాట సిచ్యువేషన్ అక్కడ లేదండి, మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఈ అందుకనే స్క్రీన్ ప్లేలో భాగంగా మేము పాఠాలు చెప్తున్నప్పుడు ఈ మధ్య కొత్తగా తెలుగు ఫిల్మ్ సినీ రైటర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా మేము స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులు చెప్తామండి. దానిలో కొత్తగా ఇప్పుడు ఏం చెప్పామంటే, హౌ టు క్రియేట్ ఏ సాంగ్ సిచ్యుయేషన్ అనేది, గీత రచన అనే రెండు పాఠాలు కూడా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు అలా అంత అద్భుతంగా చేసేసరికి, అసలు మీరు థియేటర్లో చూసి చాలామంది చూసి ఉంటారు, ఆ పాట వచ్చినంతసేపు ఎంత భయంకరంగా ఉందో మీరు చూశారు. ఆ తర్వాత అక్కడ అతను బయట మాట్లాడతాడు, బట్ ఇక్కడ అందరూ చూడాలి అని చెప్పి మనం కోర్ట్ సీన్గానే ఉంచామండి. అతనికి ఒరిజినల్ను ఉరిశిక్ష వేస్తారండి బయట మాట్లాడేసి. లోపలికి వెళ్ళినాక రమణ అనే సినిమాలో రమణ గారిని ఉరిదీస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పాత్రని, ఠాగూర్ పాత్రని ఉరిదీస్తే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని పట్టుబట్టుకుని పోరాడి మనం అది మార్చి దాన్ని ఎలా కనెక్ట్ చేసామంటే, ఈయన జైల్లో ఉండగా మీరు చూస్తే చిరంజీవి గారి పాత్రని, ఆ ఠాగూర్ పాత్రని చంపడానికి రౌడీలు వచ్చేస్తే అక్కడ అద్భుతమైన ప్రీ క్లైమాక్స్లో ఒక అద్భుతమైన ఒక ఫైట్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకుని, ఆ క్రియేట్ చేసుకున్న దాని ద్వారా అక్కడ అతన్ని మెయిన్ విలన్ అక్కడ చంపేస్తే నా ఏసీఎఫ్ ఇక్కడ కూడా ఉంటుందిరా అని విజయన్ మాస్టర్ కనపడతాడు మీకు అక్కడ. అంటే జైల్లో కూడా నా స్టూడెంట్లు ఉన్నారు, నా నీతి నచ్చిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇక్కడికి మళ్ళీ మామూలుగా వచ్చేసిన తర్వాత కోర్టులో మనం ఏం చేసామంటే, ఒక ఎంతోమందిని ఉటంకించామండి. అంటే ఒక బస్సులో 36 మంది చనిపోవటానికి కారణమైన వాళ్ళని ఎలా క్షమించారు, ఫలానా వాళ్ళని ఒక ఉగ్రవాదుల్ని ఎలా క్షమించి చేస్తున్నారు, మరణశిక్ష రద్దు చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పి, అంటే రీజన్ విత్ మీ లాగా ఆ రీజన్ని చెప్పుకుంటూ వచ్చి 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష హీరోకి వేశాము అనగానే బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, లంచాలు ఇచ్చి పని చేయించుకోవద్దు అనేటువంటి మాట చెప్పి హీరో వెళ్తాడు. మళ్ళీ బయటకు వచ్చాడు హ్యాపీగా, ఇప్పుడు శ్రీయతో ఆయన వెళ్ళిపోతాడని ఒక హ్యాపీ ఎండింగ్ తీసుకొచ్చేవాడు. అందుకని ఈ మంచి మార్పులు అంటే, 1, హీరో క్యారెక్టరైజేషన్ను 2 రకాలు. ఒకటి చూడండి, మీరు ఎక్కడ కూడా ఠాగూర్ పాత్రలో ఉన్నప్పుడు హీరో గారు కామెడీ చేయలేదండి, అందుకని పక్కన సునీల్ని పెట్టుకుని కామెడీ చేయించుకొచ్చాం మనం, శ్రీయని పక్కన పెట్టుకుని కామెడీ చేయించుకొచ్చాం మనం, ఆ పిల్లలు కూడా మోసేసే అన్ని అంత ఒరిజినల్లో ఉండవండి మనం కొంచెం డెవలప్ చేసుకున్నాం. అలాగే నరసింహ యాదవ్ పాత్ర చాలా అద్భుతంగా తెలుగులో విపరీతంగా కామెడీ చేసామండి మనం. ఒరిజినల్లో వాళ్ళు రియల్లా రౌడీల్లా అనే ఉంటారు తప్ప ఇక్కడ మనం విపరీతం కామెడీ చేసేసాం, ఆ పాత్ర అంతా కూడా అక్కడ ఆ వర్కౌట్ చేసుకున్నామండి. అలాగే ఇలా
ఒక రఫ్గా ఉండే హీరో పక్కన ఒక ఎంటర్టైన్మెంట్ పాత్రని పెట్టుకోవటం గ్లామర్, రఫ్గానే హీరో ఉండటం గ్లామర్. నెక్స్ట్ మన పిల్లలు చిరంజీవిని పెట్టుకుని డ్యూయట్ కనుక ఇవ్వకపోతే మా ఇళ్ళ అడ్రస్సులు కనుక్కుని వస్తారు మీకు, మాకు తెలిసి నాకు. అందుకే శ్రీయతో అంత అద్భుతమైన డ్యూయట్లు మీకు వచ్చినాయి అక్కడ. క్రియేటింగ్ సిచ్యుయేషన్ ఆఫ్ సాంగ్స్ అంటే మీ మనసులో ఆయన మీద కోరిక ఉంటుంది, ఆయన పాడాలి ఆడాలి, ఆయన ఏం చేసినా సరే అవి కావాలి మీకు, అవి అద్భుతంగా చూపించడం జరిగింది. అది రెండో పాయింట్ అండి. మూడు, ఇంత రఫ్ క్యారెక్టర్ వచ్చిన ఫ్లాష్బ్యాక్లో కూడా అలాగే ఉన్నాడు అని అంటే మొనాటిని అవుతుందేమోనని ఠక్మని అక్కడ ఒరిజినల్ చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ మీద మీరు ప్రేమిస్తారో అభిమానులు ఆ బాడీ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసి ఎంఎస్ నారాయణ్ని మన రమాప్రభ గారిని పెట్టేసి అనుకుంటట నవ్వుతానే ఉన్నారండి జనం. అలా చేసి అక్కడ మళ్ళీ జ్యోతిక్ గారితో ఒక అద్భుతమైనటువంటి సాంగ్ పెట్టుకుని అంటే మళ్ళీ మిమ్మల్ని సాటిస్ఫై చేసి మళ్ళీ గ్లామర్. ఎప్పుడైతే మళ్ళీ ఆ భార్య బిడ్డ చచ్చిపోయారో అది గ్లామర్ అండి. అందుకని మీకేమవుతుందంటే ఈ సినిమా గురించి చెప్పేప్పుడు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పబోతే మాత్రం తప్పండి. ఆ హాస్పిటల్లో చచ్చిపోయినాడికి వైద్యం చేసినటువంటి ఆ సన్నివేశంతో ఎంతమంది డాక్టర్లు ఫోన్ చేసి నవ్వుతా మాతో మీరు రాపోతారా హాస్పిటల్కి అప్పుడు చూస్తాం మీ సంగతి అని అలా మాట్లాడారండి జోక్గా. కానీ అలా జరుగుతున్నాయండి నిజంగా. దయచేసి వైద్యో నారాయణో హరి ఈ సినిమా గురించి విన్నవాళ్ళైనా ఈ సినిమా చూసిన వాళ్ళైనా వైద్యాన్ని ప్రాణం పోయటానికి చూడండి. అంతే తప్ప ఇప్పుడు మనం ఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళానండి జలుబు చేసిందే అని వెళ్తే 14, మీరు ఇందులో ఠాగూర్ వెళ్ళగానే కాలు దెబ్బ తగిలిందని పాప కోసం వెళ్తే 14 టెస్టులు చేసుకురమ్మంటారు వెళ్ళి. అంటే ఆ హాస్పిటల్లో ఎన్ని టెస్టులు ఉన్నాయో అన్నీ చేసుకోవాలి, అందరూ డాక్టర్ల చుట్టూ తిరిగి రావాలి, అయిపోయింది జేబు మొత్తం, ఆ నెల జీతం ఆ సంవత్సరం జీతం వెళ్ళిపోతుంది. ఇలా విద్య వైద్యం అనేవి వ్యాపారంగా మారకూడదండి. అవి సమాజ సేవలో భాగంగా ఉంటేనే గొప్పదేని ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని అందించినటువంటి ఠాగూరు. అందులో మీకు ఒకసారి చెప్పాను కూడా, రవీంద్ర భారతిలో నేను ఉంటూ వచ్చి వినాయక డైలాగ్ రాంచుకుని వెళ్ళాడు అని, నా నీ కంఠంలో నరాలు తెంచి నా బూటుకు లేసులుగా కట్టుకుంటాను రాని, ఇలాంటి అద్భుతమైన మాటలు 11వ అవతారం కల్కిని అని చిరంజీవి గారు అప్పుడు ఇలా భుజం తట్టాడు ఆ మాట రాసినప్పుడు, బాగా అన్నారు నా కోసం కాదు ఇలా అవినీతి పరుల్ని చంపేవాడు కల్కిగా పుడతాడు అన్న కనెక్షన్ ఇచ్చారు, చాలా బాగుందని మెచ్చుకున్నారు అప్పుడు చిరంజీవి గారు ఆ డైలాగ్ని. సో విద్యార్థులారా మీరు చూశారు కదా, అంటే రమణని రమణగానే తీసున్నా ఇది ఆడేదండి, ఆడకుండా ఉండేది కాదు. కానీ ఆ 50% గ్రామర్ని వాడుకుండా ఏ హీరోతో నువ్వు చేస్తున్నావో ఆ హీరో బాడీ లాంగ్వేజ్ సరిపోయిన గ్లామర్ని డ్యూయట్ల్ని ఎంటర్టైన్మెంట్ని ఆయన సినిమాలో ఏది కోరుకుని మీరు టికెట్ కొనుక్కుంటారో అవన్నీ కూడా కలిపి పెట్టబట్టే ఠాగూర్ అనేది 2003లో రిలీజ్ అయిన 15 సంవత్సరాలైన ఇంకా నిన్న మొన్న చూసినట్టే, నిన్న సినిమా చూస్తుంటే అదే అనిపించిందండి. 150లో చూస్తున్న చిరంజీవి గారికి 2003 ఠాగూర్లో చూస్తున్న చిరంజీవి గారు నాకేం తేడా కనపడలేదండి. ఆయన అది ఎలా మెయింటైన్ చేస్తాడో ఆ బాడీ, ఆయన ఇదివరకు ఆడవాళ్ళు అడిగేవారండి మీ సౌందర్య రహస్యం చెప్పండి అని, ఇప్పుడు మనం చిరంజీవి గారిని అడగాలి మీ సౌందర్య రహస్యం చెప్పండి ఎలా, హౌ యూ కీప్ దట్ బాడీ లైక్ దట్. ఓకే, ఎనీవే మెగాస్టార్ అభిమానులు కోరిక మేరకి నేను ఇవాళ ఇది 11th వరకు చెప్పాను, చూసి మీ స్పందన తెలియజేయండి. నమస్తే. ఇప్పుడు క్లైమాక్స్ 11th అవర్, మిగతా సినిమా అంతా నేను మాట్లాడు. చివరి ఆయని క్లైమాక్స్ అంటే అతను రాసుకోవాలి ఇలా కూడా, అతను ఏడుస్తూ నడుస్తున్నాడు అందరూ చాక్ 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 స్లో మోషన్లో.